తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా వీకోట మండలం టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్తున్న టీడీపీ నేతలను అడ్డుకున్న వీకోట పోలీసులు ఈ ర్యాలీకి అనుమతులు లేవంటూ తెలుగుదేశం పార్టీ నాయకులను అడ్డగించిన పోలీసులు తమ పార్టీ అధినేతపై అభిమానంతో కార్యకర్తలు స్వచ్ఛందంగా ర్యాలీకి బయలుదేరితే వాటిని పోలీసులను అడ్డుపెట్టుకొని అడ్డుకోవడం ప్రభుత్వ పిరికి పందచర్యగా అభివర్ణించారు ముప్పై తమ పార్టీ అధినేత పర్యటనలో తిలకించేందుకు వెళ్తే ఇలా పోలీసులు అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు పలమనేరు కుప్పం జాతీయ రహదారిపై అంబేద్కర్ కూడలిలో టీడీపీ నేతలు బయటాయించడంతో ఎట్టకేలకు పోలీసులు ర్యాలీకి అనుమతిచ్చారు ఇలా పనికిమాల చర్యలు తీసుకుంటుంటే ఈ రోజే వాళ్ళ ఓటు మీరు ఒప్పుకున్నట్టవుతుంది దయచేసి కుప్పం పర్యటన అనుమతించి ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ అభిమానం కొద్దీ పనికిమాల చర్యలాగా ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు అనేకల వెంకితో పనికిమాల చర్యలు పాల్పడుతుంది దయచేసి దీన్ని ఖండించాలి ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ వ్యక్తి తెలుసుకొని నెక్స్ట్ ఫ్యూచర్ తెలుగుదేశానికి ఓటేసి అఖండ ప్రజలతో గెలిపిస్తామని చెప్పి ఈ రోజు గెలుపుని మేమే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ కుటుంబంలో ఉంటే ఆ ప్రోగ్రామ్ వీకోట మండలం తరఫున ర్యాలీగా 1000 జనాలతో మేము ర్యాలీగా టూ వీలర్ ర్యాలీగా పోవాలని చెప్పి మేము నిర్వహిస్తూ ఉంటే ఈ ప్రభుత్వము చేత కాకుండా ఆ ప్రభుత్వం ఆ యొక్క కార్యక్రమం విజయవంతం కాకుండా అనే లెక్కతో ఈ రోజు వీకోట మండలంలో మాటిస్తూ ఉంటారు ఈ జాతకాల ప్రభుత్వం ఇందు ఎన్నాళ్ళు జరుగుతుందో మేము చూస్తాం అందువల్ల మమ్మల్ని పోలీసులు నాయకునేరులను అక్కడ నిలిపినారు ఈ పలమనేర రోడ్ లో ఈ పక్క నిలిపినారు టోటల్ గా మమ్మల్ని ఇక్కడ అడ్డగించాలని చూస్తున్నారు దయచేసి మమ్మల్ని ఇప్పుడు వదిలేస్తే మేము పోతాం మాకేమంటే మీ ప్రజలకి ఈ ఇక్కడుండే నాయకు ఇక్కడుండే ప్రజానీకాన్ని మేము ఇబ్బంది చేయాలని చెప్పిన మమ్మల్ని వదిలేస్తే మా పార్టీకి మేము మా రోడ్లో మేము పోతా ఉంటాం అంతే తప్పితే మాకు వేరే ఏమీ లేదని చెప్పిన ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను నమస్కారం అండి।